ఈ సందర్భంలో ఆయన ఏమన్నారంటే, బీసీల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారని, ఆయన శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఒక అధ్యయన కమిటీ వేస్తుందనేటువంటి మాట అన్నారు. ఈ సందర్భంలో వారి మాటల్లోనే ఆరాధ్య దైవం అని బీసీలకు చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినటువంటి ప్రభుత్వంలో మీరందరూ ఉన్నారు, అంటే ఆ సందర్భంలోనే బీసీల్ని మీరు దగా చేశారు, వంచారు. ఎన్టీ రామారావు గారు వెనక బీసీల ర్యాలీ అయితే ఆయన ఆరాధ్య దైవమని చెప్పేటువంటి మీరు ఆయన్ని పదవీచ్యుతుని చేసిన సందర్భాన్ని కానీ, ఆయన మరణించినప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ బీసీల మనోభావాలను దెబ్బతీసిందని ఆ రోజు మీకు తెలీదా? మీ పరిపాలనా కాలంలో బీసీలకు రాజ్యాధికారం దక్కించాడు రామారావు గారు అని అంటున్నారు. అంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో 139 కులాలు ఉన్నాయని, ఆ కులాలకు సంబంధించినటువంటి సామాజిక స్థితిగతుల మీద ఏనాడైనా ఒక అధ్యయనం చేశారా? అంటే ఎన్నికల సమయంలో కులాల మధ్యలో విభజన చేసి కులాలని, కులాలకి కులాలకి మధ్య పోటీతత్వాన్ని ఏర్పాటు చేసి ఐక్యతగా ఉన్నటువంటి బీసీల్లో రాగద్వేషాలని ప్రబలేటట్టుగా చూసి మీరు రాజకీయ లబ్ధి పొందారు. మీకు బీసీలంటే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులే, యనమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అయిపోయింది బీసీలు. బీసీలంటే వాస్తవాన్ని ఈ సమాజానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాల జీవన ప్రమాణాల మీద ఎన్నికలకు ముందు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ వర్గీయులైనటువంటి నాయకుల్ని అందులో భాగస్వామ్యం చేసి వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా జీవన శైలి ఉంది, వారిని అభివృద్ధి పదంలో నిలపాలంటే ఏ చర్యలు మనం చేపట్టాలి, ఇంతకాలం వారి వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు ఏమిటి అని ఆయన అధ్యయన కమిటీ వేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేర్చుకోవాల్సిందే. నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా వ్యవసాయం దండగ అన్నాడు. అటువంటి నోట వ్యవసాయం పండగ అని నాగలెత్తి నడిపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ బీసీలైతే ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా రాజ్యాధికారం పొందాలని రాజ్యాధికారం దిశగా నడుస్తుంటే ఇవాళ బీసీల జపం చేయాల్సినటువంటి పరిస్థితి మీకు కలిగిందని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అచ్చెన్నాయుడు గారు, మీ మాటలు ఎలా ఉన్నాయంటే బీసీలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు, 1900 జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చినప్పుడు మీరు పూర్తిగా దానిని గమనించలేదా? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఉనికిని కోల్పోయారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా కుప్పకూలిపోయి ఇవాళ మళ్ళీ తన కుయుక్తులతోటి ఒక నాటకాన్ని ప్రారంభించాడు. మీకు అధికారం ఇస్తే పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి జీవితంలో మార్పు చేయాలనేటువంటి తపన మీకు లేదు, లక్ష్యం మీకు లేదు. కేవలం మోసగించాలనేటువంటి లక్ష్యమే తప్ప నా మోసాలకి మరొకసారి నేను గెలవగలననేటువంటి మీ నమ్మకాన్ని 2019 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కనిపెట్టారు, తెలుసుకున్నారు. దానితో మీరు కుప్పకూలిపోయారు. ఇవాళ మళ్ళీ మీరు ఏమంటున్నారు, బీసీలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రారని తెలిసినా మళ్ళీ బీసీలని ప్రయోగించి, అంటే బీసీ నాయకులుగా ప్రయోగించి, అయ్యా ఈ నాయకులందరూ కూడా ఆనాడు మీరు పరిపాలనలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క జీవన స్థితిగతి మీద ఆయనకి సరైనటువంటి సమాచారం ఇచ్చారా? ఇస్తే ఆయన చేయలేదా? ఒకసారి ఆలోచించండి. మీరు అంటారు
ఆదరణ అంటే ఒక వృత్తిదారుడు తన వృత్తి చేసుకోవడం కోసం నీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. బీసీ కార్పొరేషన్లో ఒక చిన్న లోన్ కావాలంటే 10 రోజులు, 10 రోజులు కాదు, 10 మార్లు కాదు, 100 మార్లు నీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. నీ చుట్టూ చేయాలి, అధికారుల చుట్టూ చేయాలి, ఆఫీసర్ల చుట్టూ చేయాలి. వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ మార్జినల్ మనీ కోసం అప్పు చేయాలి. అప్పు చేసినటువంటి డబ్బుకు వడ్డీతో సహా నీవు ఇచ్చినటువంటి డబ్బు సరిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక అధ్యయనం చేసిన వాడికి తెలుస్తుంది. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, ఏ పేదరికం చేత అయితే వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఇది రోగంగా వాళ్ళు పొంది పేదరికం అనేటువంటి రోగంలో కొట్టిమిట్టాడుతున్నారో, దాని నుంచి రక్షించడం కోసం నేరుగా డీబీటీ దళారీ లేడు, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ నుంచి కామన్ మ్యాన్కి ఒక పథకాన్ని అందించేటువంటి ఒక గొప్ప పరిపాలన సాగుతూ ఉంటే నిన్ను ఎలా విశ్వసిస్తారండి? మిమ్మల్ని విశ్వసించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాయి? ఈరోజు రాజ్యాధికారంలో సుప్రీంకోర్టు ఆంక్షల ద్వారా రిజర్వేషన్స్ 34 ని 24 వచ్చిందనేటువంటి మేము చేసామనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికార దిశగా నడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్పొరేషన్ లెక్క వేసుకున్నట్లయితే 201 కార్పొరేషన్ ఉన్నాయి. 201 కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఉంటే అందులో 111 మంది బీసీలు ఉన్నారు, మళ్ళా 50% మంది మహిళలు ఉన్నారు. అలాగే డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు సుమారుగా 1156 మంది ఉంటే 862 మంది బీసీలు ఉన్నారు. 862 మంది అంటే సుమారుగా 85%. అంటే ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లో, బీసీ డైరెక్టర్లో నేమ్ ప్లేట్స్ వేసుకుని కార్ల మీద ప్రయాణం చేస్తుంటే మీకు కంగారు పుడతా ఉంది. ఎక్కడ చూసినా బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు అయిపోయారు. వారిని మరలా జిల్లా పరిషత్లో వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్గా ఉన్నారు, ప్రోటోకాల్స్ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా బీసీల దండు కదిలింది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పక్షాన నడుస్తూ ఉంది. బీసీల్లో మీరు ఉనికి కోల్పోయారు అనేటువంటి భయం చేత మీరు ఏదైతే ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తోడుగా కేవలం ఇవే కాదు, మన జరిగినటువంటి ఎన్నికల్లో శాసనమండలిలో 32 మంది ఉంటే 18 మంది బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు. రాజ్యసభకు 4 స్థానాలు ఖాళీలు వస్తే 50% అంటే ఇద్దరిని బీసీలను ఎంపిక చేసినటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చేశారా? మీకు ఆ పరిస్థితి ఉందా? మీరు కేవలం పదవులేమో ఒకరికి, పని ఇంకొకరికి, పనిచేసేవాడిని పనివాడిగానే చూడాలనేటువంటి మీ సంస్కృతికి, పనిచేసేవాడికి పని కల్పించి వర్గాల్ని గొప్పగా చూపించాలి, ఆ వర్గాల్ని గొప్పగా ఈ సమాజంలో చూపించాలనేటువంటి తపన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటి ఒక మాటని గమనించమని ఇవాళ ఒకే ఒక మాట నేను పత్రికల ద్వారా బీసీ సంఘాలన్నిటికీ, బీసీ వర్గీయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పాలనలో 117,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి నేరుగా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా పంచితే అందులో 62,000 పైచిలుకు కోట్లు బీసీలకు చేరింది. ఇది బీసీల రాజ్యం కాదా? బీసీలకి రాజ్యాధికారం దక్కుతున్నటువంటి ఈ తరుణంలో మరలా మన దృష్టిని మరల్చడానికి ఒక మారువేషంలో చంద్రబాబు నాయుడు ప్రయాణం మొదలుపెట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన మళ్ళీ ఎవరిని ప్రయోగిస్తున్నాడంటే పాపం బలైపోయినటువంటి మన వాళ్ళని. మీకు గుర్తుండి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు ఒక చిన్న సమస్య చెప్పడానికి వెళ్ళారు. ఏమన్నాడండి? మత్స్యకారుల్ని తోలు తీస్తారన్నాడు. అలాగే నాయీ బ్రాహ్మణులు, అయ్యా ఆలయాల్లో మాకు ఇంత ధర్మాన్ని దక్కించండి, మా వృత్తిది అని చెప్పడానికి వెళ్తే ఏమన్నారు? ఏయ్, ఎవరు రానిచ్చారు మిమ్మల్ని సెక్రటేరియట్గా అన్నాడు. అంటే హీనంగా చూసేటువంటి పరిస్థితి. తాట తీస్తానన్నాడు, తోకలు కత్తిరిస్తాను అన్నటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన లోపల ఏముంది, బయటికి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి తేలిపోయింది. పదవి కోల్పోయిన తర్వాత ప్రజలు గుర్తొచ్చారట. పదవిలో ఉండగా ప్రజల గురించి కానీ ఈ బీసీల గురించి కానీ ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధ్యయన కమిటీ ఈరోజు ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత గతంలో నువ్వు బీసీలకి ఏమీ లేదు అనేటువంటిది స్పష్టమైంది. బీసీ సోదరులందరూ గమనిస్తున్నారనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పేదరికం అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు
దేనికి దూరంగా ఉన్నారు? సమాజంలో అందరితో సమానంగా ఉండాలంటే ఏమి కావాలన్నప్పుడు దానికి ప్రధానమైనటువంటిది విద్య. నాడు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేదరికం మీద పేదవాడు గెలవాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆయన ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు పరచడానికి, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల నాడు నేడు ద్వారా మరింత గొప్పగా చూపించడానికి, ఇవాళ ఆలయాల్లో అభ్యసించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో దానిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఆ పిల్లలకి ఆకలితో ఉంటే వాళ్ళకి విద్య సరిగ్గా ఎక్కదేమనేటువంటి ఉద్దేశంతో గోరుముద్ద దగ్గర నుంచి, పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, విద్యా కానుక దగ్గర నుంచి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆ పిల్లల్ని ఉన్నత విద్య చదివించే దాని దగ్గర నుంచి, ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలను ఎలా అనగదొక్కాడంటే, ఇంకో చిన్న ఉదాహరణ ఇవాళ నేను ఇప్పుడు ఒక కాలేజీకి వెళ్ళొచ్చాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు. ఎవరికి ఉపయోగపడింది అది? ఒక గీత కార్మికుడి కొడుకు, ఒక నేత కార్మికుడి కొడుకు, ఒక కమ్మరి కొడుకు, ఒక కుమ్మరి కొడుకు, ఒక నేత లేదా సాలి కంసాలి అనేటువంటి భేదం లేకుండా బీసీలు అనేక మంది డబ్బు లేక తెలివిండి విద్యకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా జీవించేటువంటి పరిస్థితి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు ఏం చేశారు? 35,000 స్లాబ్ పెట్టి కాలేజీలను ఫీజు పెంచుకోమని చెప్పి మీ నారాయణ చైతన్య వీరి ద్వారా మీరు వ్యాపారం విద్యను వ్యాపారంగా చేసేస్తే ఆ తల్లిదండ్రులందరూ ఫీజులు కట్టలేక అప్పులైపోయి మళ్ళీ ఆ పాత రోజులు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మార్చి వాళ్ళ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆ రోజు నువ్వు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి విద్యా దీవెన లేకపోతే వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే ఇవాళ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ప్రతి విద్యార్థి ఇవాళ చక్కగా చదువుకొని మేము బీసీలు అనేటువంటి భావం నుంచి ఈ సమాజంలో అందరితో సమానులు అనేటువంటి స్థితికి ఎదుగుతూ ఉంటే